నేను డాక్టర్ సుమంత్ అండి, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్. నేను గత 12 ఇయర్స్ నుండి యశోద హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉన్నాను. మెడనొప్పికి ఫిజియోథెరపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడు చూస్తున్నాం ఈ క్వారంటైన్ టైంలో, ఈ కోవిడ్ టైంలో చాలా చూస్తున్నామండి, మనకు చాలా ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేవారో వాళ్ళకు చాలా మెడనొప్పులు వస్తున్నాయి. ఈ మెడనొప్పి అన్నదండి, ఇది ఎవరికైనా రావచ్చు. ఓకే, ఇది రైట్ అవే ఫ్రమ్ అడలసెంట్ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది. 15 ఇయర్స్ 16 ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు చాలా గ్యాడ్జెట్స్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఫోన్స్ చూస్తూ ఉన్నారు. అండ్ చాలామంది ఇంట్లో కుకింగ్లో కూడా ఎక్కువ కుక్ చేస్తూ ఉన్నా వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సిస్టమ్స్ ముందు ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తారో, ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వాళ్ళకి మెడనొప్పి వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడనొప్పి వచ్చాక మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ మెడనొప్పికి రీజన్ ఏంటి, ఈ మెడనొప్పి అన్నది మజిల్ వల్ల వస్తుందా, బోన్ వల్ల వస్తుందా, జాయింట్ వల్ల వస్తుందా, డిస్క్ వల్ల వస్తుందా, నరం వల్ల వస్తుందా. సో ఇవి డయాగ్నోసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డయాగ్నోసిస్ లేకుండా మనం గుడ్డిగా మనం చేయలేము. ఏంటి, ఫిజియోథెరపీ వర్క్ వచ్చేసి మేము చూసుకుంటాం, మజిల్ అయితే మజిల్ టైట్ ఉందా, వీక్ ఉందా. మజిల్ టైట్ ఉంటే ఆ మజిల్ని రిలీజ్ అండ్ లెంత్ రిలీజ్ టెక్నిక్స్ చెప్పేస్తాం, మజిల్ స్ట్రెచ్చింగ్ టెక్నిక్స్ చెప్పేస్తాం. ఓకే, మజిల్ లెంత్ పెంచడానికి. మజిల్ వీక్గా ఉంటే మజిల్ స్ట్రెంథనింగ్ చెప్తామంటే. ఒకవేళ డిస్క్ ఉంటే డిస్క్కి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నేను ఇదివరకు చెప్పినట్టు మెకెన్జీ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ పెట్టేసి ఓకే ఆ డిస్క్ మీద ఒత్తిడి తగ్గించేసి ఓకే సో మనం చుట్టూతున్న మజిల్ని స్ట్రాంగ్ చేసి ఆ నొప్పి తగ్గించడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఫెసెట్ అని ఉంటుంది. ఫెసెట్ అన్నది ఒక చిన్న జాయింట్ అండి, మన స్పైన్లో కనబడుతుంది. ఓకే, ఆ ఫెసెట్ చుట్టూ ఒక పొర ఉంటుంది, క్యాప్సూల్ అని. సో మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం, నైట్ అలా పడుకుంటాం, ఒక్కొక్కసారి పొద్దున్న లేచిన వెంటనే మన మెడ అలా ఒక సైడ్ అలా తిరిగిపోయి ఉంటుంది. అది అక్యూట్ రైనక్స్ అంటాం, అది కూడా ఒక టైప్ ఆఫ్ మెడనొప్పే. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ పొర ఆ క్యాప్సూల్ అన్నది ఆ జాయింట్లో వెళ్ళి జస్ట్ అలా స్టక్ అయి ఉంటుందండి. సో మేము జాయింట్ మొబిలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి మాకు, జాయింట్ డిస్ట్రాక్షన్ టెక్నిక్స్ ఉంటాయి. సో జాయింట్ని అలా విడదీయడం, తర్వాత చిన్నగా జాయింట్ని మూవ్ చేయడం, ఆ మూవ్ చేసి ఆ క్యాప్సూల్ అన్నది బయటకు తీసి ఆ మెడనొప్పి తగ్గించేయచ్చు. అది ఫేసెట్కి సంబంధించి. అయితే డిస్క్ సంబంధించి, డిస్క్లో న్యూక్లియస్ అని ఉంటుందండి, అది కొద్దిగా బయటికి రాగానే మనకి నొప్పి స్టార్ట్ అవుతుంది. సో మెకెన్జీ ప్రిన్సిపల్స్ వల్ల ఆ న్యూక్లియస్ అన్నది కొద్దిగా ముందుకి, ఏదైతే వెనక్కి వచ్చిందో దాన్ని మళ్ళీ దాని పొజిషన్స్కి వెళ్ళేటట్టు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ ద్వారా మనం చేయొచ్చు. ఆ డిస్క్లో కూడా 4 ఉంటాయండి, డిస్క్ బల్జ్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, డిస్క్ సీక్వెస్ట్రేషన్ అని, డిస్క్ ఎక్స్ట్రూజన్ అని. ఓకే, ఫస్ట్ 3 మన ఫిజియోథెరపీతో ట్రై చేయొచ్చు. డిస్క్ సీక్వెస్ట్రేషన్ అంటే 4వదండి, ఆ న్యూక్లియస్ ఏదైతే డిస్క్లో ఉందో ఆ కంప్లీట్గా బయటకు వచ్చేసి ఉంటుంది. పేషెంట్కి కంటిన్యూస్ పెయిన్ ఉంటుందండి, ఆ దాంట్లో మనం చేయలేము. మా ఫిజియోథెరపీ రోల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే, ఎక్కువగా పేషెంట్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకోవాలి, ఇంజెక్షన్స్ మెడిసిన్స్ తీసుకోవాలి. సో ద ఫస్ట్ మీన్స్ డిస్క్ వచ్చేసి డిస్క్ బల్జెస్లో, డిస్క్ ప్రొలాప్స్లో ఫిజియోథెరపీ రోల్ చాలా క్రూషియల్గా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే, పేషెంట్కి తెలియకుండా అలా మెడ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. డిస్క్లో పేషెంట్ ఇట్లా మెడ ముందుకు బెండ్ చేయకూడదు, బెండ్ చేస్తే మీ ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ కరెక్ట్ పద్ధతులు నేర్పిస్తాం మేము, మెడ ఎలా పెట్టుకోవాలి, ఓకే ఎప్పుడు బెల్ట్ వాడాలి, ఆ బెల్ట్ కూడా ఎన్ని డేస్ వాడాలి. చాలామందికి కొద్దిగా మెడనొప్పి రాగానే ఇమీడియట్గా బెల్ట్ తీసి పెట్టేసుకుంటుంటారు. ఆ బెల్ట్ పెట్టుకోవడం, ఆ బెల్ట్ మనకు మంచి చేస్తుందా హాని చేస్తుందా, ఆ బెల్ట్ అన్నది అక్యూట్ పెయిన్ అంటాం. నేను భరించలేని నొప్పితో ఉన్నాను అంటేనే మనం బెల్ట్ పెట్టాలి. కొందరు బెల్ట్ అన్నది కొన్ని సంవత్సరాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ సంవత్సరాలు పెట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, మీ కండరాలు చేయాల్సిన పని బెల్ట్ చేస్తుంది. సో బెల్ట్కి డిపెండెంట్ అయిపోతారు, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆ బెల్ట్ అన్నది అక్యూట్ పెయిన్స్లో, సివియర్ పెయిన్స్లో మాత్రమే యూస్ చేయాలి, అది కూడా లిమిటెడ్ టైం పీరియడ్ యూస్ చేయాలి. ఇది వరకు దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. 2008లో యశోద హాస్పిటల్స్లో యాజ్ అ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా జాయిన్ అయ్యాను. 2017లో యాజ్ అ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ యశోద గ్రూప్స్కి ప్రమోట్ చేయబడ్డానండి.
ఫిజియోథెరపీ అనేదండి ప్రతి ఏజ్ వాళ్ళకి అవసరమండి. చిన్న పిల్లల దగ్గర నుండి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు ఫిజియోథెరపీ వచ్చేసి అవసరమండి. సో పారాలసిస్లో ఏంటంటే వాళ్ళకు చేతిలో కాల్లో ఒకవైపు మజిల్ పవర్ తగ్గడం కానీ లాంటివి జరుగుతూ ఉంటుంది, దాన్ని మోటార్ కంట్రోల్ అంటాం. సో ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న మోటార్ కంట్రోల్ని వెనక్కి తేవడం, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ తేవడం, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలుగుతారండి. అండ్ ఎవ్రీథింగ్ ఫిజియోథెరపీ మీదనే డిపెండ్ అవ్వదండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు స్ట్రోక్ వచ్చిన తర్వాత వారు ఎంత ఫాస్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఎంత ఫాస్ట్గా మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబడింది, ఆ ఫ్యాక్టర్స్ మీద మళ్ళీ ఫిజియోథెరపీ అన్నది డిపెండ్ అవుతుంది. అదే అండి. సో ఫిజియోథెరపీతో డెఫినెట్గా పారాలసిస్ పేషెంట్కి న్యాయం అవుతుందండి. కరెక్ట్ వే ఆఫ్ ఫిజియోథెరపీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాయండి. ద పేషెంట్కి ఫస్ట్ ఇంట్లో పారాలసిస్ స్ట్రోక్ వచ్చాక పేషెంట్ 7-8 గంటల తర్వాత హాస్పిటల్ రీచ్ అయ్యాడు అనుకోండి, ఆయనకి మెడికల్ అటెన్షన్ ఇనీషియల్గా బాగా తగ్గింది అనుకోండి, తర్వాత మనం ఫిజియోథెరపీ మనం స్టార్ట్ చేసిన రికవరీ అంత మంచిగా మనం చూడకపోవచ్చు. దో ఫిజియోథెరపీ రిజల్ట్స్ ఏంటంటే మన మెడికల్ ఇంటర్వెన్షన్తో కూడా డిపెండ్ అవుతుందండి. రెండు ప్యారలల్గా వెళ్ళాలి. మంచి న్యూరో ఫిజియోథెరపీ ఉంటే పేషెంట్ వచ్చేసి ప్రాపర్గా మోర్ దాన్ 95% to 100% రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. రిహాబిలిటేషన్ అంటాం. ఈ స్ట్రోక్ రిహాబిలిటేషన్లో ఎక్కువగా ఫిజియోథెరపిస్ట్ అండి కొన్ని పద్ధతులు వాడతారు. బొబాత్ అప్రోచ్ అని, రూట్స్ అప్రోచ్ అండి, న్యూరో డెవలప్మెంటల్ థెరపీ అని ఇలాంటి థెరపీస్ వాడుతూ ఉంటారు. అండ్ ఈ మధ్యగా చాలా కొత్త వచ్చిన థెరపీస్ ఏంటంటే అక్వాటిక్ థెరపీ. సో స్ట్రోక్ వచ్చిన పేషెంట్ని నీటిలో ట్రీట్ చేస్తారనమాట. NDT ప్రిన్సిపల్స్ మీన్స్ న్యూరో డెవలప్మెంటల్ థెరపీ ప్రిన్సిపల్స్ని యూస్ చేస్తూ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి MRP ప్రోగ్రామ్స్ అంటారు, మోటార్ రీలర్నింగ్ ప్రోగ్రామ్స్ అండి. మోటార్ రీలర్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. పేషెంట్కి ఇది వరకు మనం కాఫీ తాగేవాళ్ళం. సో స్ట్రోక్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఆయన చెయ్యి ఇలా ముందు పెట్టి కప్పును పట్టుకొని మళ్ళీ ఇలా నోటి వరకు తీసుకోవాలి అంటే పేషెంట్కి ఒక్కొక్కసారి తెలియదు. అండ్ ఇంకొకసారి ఏంటంటే ఇక్కడ స్పాసిటీ మీన్స్ చేతులు టైట్ కావడం వల్ల ద పేషెంట్కి చేయి ముందుకు వెళ్ళదనమాట. సో దీంట్లో పేషెంట్కి మా థెరపిస్ట్లు ఏం చేస్తారంటే మోటార్ రీలర్నింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఇది వరకు పేషెంట్ చేసిన దాన్ని పేషెంట్తో ఈ యాక్టివిటీని రిపీటెడ్గా చేయిస్తా ఆ సర్క్యూట్ని బ్రెయిన్లో డెవలప్ చేస్తారండి. ఆ సర్క్యూట్ని బ్రెయిన్లో డెవలప్ చేయడం వలన ద పేషెంట్ ఈ యాక్టివిటీని ఇదివరకే చాలాసార్లు చేశాడు కాబట్టి ఈజీగా కనెక్ట్ అయిపోయి ఆ పద్ధతిని చేయొచ్చు. సో ఇలాంటి ఫంక్షనల్ యాక్టివిటీస్ అంటే ఏం లేదండి, బట్టలు వేసుకోవడం, కాఫీ తాగడం, ఇలాంటి రోజు చేసే యాక్టివిటీస్ అలాంటివి వాళ్ళు మోటార్ రీలర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా పేషెంట్కి ఎక్సర్సైజ్ పద్ధతుల్లో పేషెంట్కి నేర్పిస్తా పేషెంట్ రికవరీ అన్నది వాళ్ళు రిగెయిన్ చేస్తారండి. సో పేషెంట్కి ఎన్ని రోజుల ట్రీట్మెంట్ అన్నది కంప్లీట్గా డిపెండ్ అయ్యేది ఏంటంటే పేషెంట్కి ఎంత బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది అన్నది ఒక పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్కి ఎంత త్వరగా మెడికల్ ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేశారు అన్నది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు యాంటీరియర్ సెరిబెల్లార్ ఆర్టరీ, మిడిల్ సెరిబెల్లార్ ఆర్టరీ అండ్ పోస్టీరియర్ సెరిబెల్లార్ ఆర్టరీ అని ఉంటుందండి. ఎన్ని ఆర్టరీస్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఆ ఆర్టరీస్ వల్ల ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. సో ఇద్దరు పేషెంట్స్కి రికవరీ అన్నది సేమ్గా ఉండదండి, అది పేషెంట్కి మారుతుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అయ్యింది అన్నదాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. కొందరు కొన్ని వీక్స్లో రికవర్ అవుతారండి, కొందరు మంత్స్ కావచ్చు అండ్ ఇయర్స్ దాకా కూడా పోవచ్చు అండి. ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే న్యూరల్ ప్లాస్టిసిటీ అంటాం. అంటే ఏంటంటే ద బ్రెయిన్కి ఆ కెపాసిటీ ఉంటుందండి. బ్రెయిన్లో చాలా సెల్స్ ఉంటాయి. ఓకే, బ్లడ్ సప్లై వల్ల ఏంటంటే కొన్ని సెల్స్ దెబ్బతింటాయండి, కానీ కొన్ని సెల్స్ బాగుంటాయి. ఏ సెల్స్ అయితే బాగుంటాయో ఆ సెల్స్కి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో డైరెక్ట్గా మనం బ్రెయిన్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమండి, కాల్కి చేతికి స్టార్ట్ చేస్తాం. ఈ పద్ధతులు ఏంటంటే నేను ఇదివరకు చెప్పినట్టు మోటార్ రీలర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అండ్ ఇంకొకటి మిర్రర్ థెరపీస్ అని ఉంటాయి. సో వీటి ద్వారా ఏంటంటే పేషెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సో బ్రెయిన్లోని సెల్స్ యాక్టివేట్ అవుతాయండి. సో ద బ్రెయిన్కి ఆ కెపాసిటీ ఉంటుంది. ఓకే, అగైన్ గెట్టింగ్ బ్యాక్, ఓన్లీ ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ ఏంటంటే కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారు కరెక్ట్ ఫిజియోథెరపిస్ట్ని ఐడెంటిఫై చేసుకోవాలండి. ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ ప్రోగ్రామ్ అంటూ జరిగితే ద రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో సార్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే యూజువల్గా రైట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయండి. సో మనకు లెఫ్ట్ సైడ్కి దెబ్బతింటుందండి.
सो लेफ्ट साइड ऑफ ब्रेन एफेक्ट होते राइट साइड ऑफ ब्रेन एफेक्ट होती सो इधे ब्रेन स्ट्रोक अंटी इंकोक पक्षपात ओके पक्षपातम काल चचिपड़ ची चचिपड़ लाटे जो नेक्स्ट स्पाइनल कॉर्ड इज़ वेरी इंपॉर्टेंट अंडी स्पाइनल कॉर्ड वच्चेसर की मेड अंड नडुम भागम अंड ई भागम इक्कड़ नुंडि स्पाइनल कॉर्ड मोदलैते नडुम भागम किंद दाका मनकु स्पाइनल कॉर्ड उंटुंदि मनकु ओकवेळ स्पाइनल कॉर्ड मनकु मेडलो देब्ब तिंटे अंडि ब्रेन बागाने उंटुंदि బట్ రెండు చేతులు రెండు కాళ్ళు చచ్చుపడిపోవడం జరుగుతుందండి సో ఒకవేళ ఆ నడుం భాగంలో మనకు ఏమైనా స్పైనల్ కార్డ్ దెబ్బతింటే రెండు కాళ్ళు వీక్ కావడం అవుతుందండి సో బ్రెయిన్ స్ట్రోక్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి స్పైనల్ కార్డ్ ఇంజరీ కంప్లీట్లీ డిఫరెంట్